ఫ్రెండ్స్ ఈరోజు చాలా ముఖ్యమైన ఒక కూరగాయ గురించి మనం తెలుసుకుందాం ఇది మనం ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారో లేకపోతే ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరు తినే ఉంటారు ఎందుకంటే అంత మంచి కూరగాయ అని చెప్పవచ్చు అనమాట అయితే చాలామంది కూడా దీనిని తినని వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ బెండకాయ గురించి మనం మాట్లాడుకుందాం బెండకాయ గురించి మాకు మొత్తం తెలుసండి మీరేం చెప్పాల్సిన పని లేదు అని దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయమాకండి ఎందుకంటే ఈ వీడియో చూస్తే కనుక బెండకాయలోని ఔషధ గుణాలు ఏమిటి అది ఏ విధంగా తింటే ఔషధ గుణాలు వస్తాయి అసలు బెండకాయ తినటం వల్లే కొన్ని జబ్బులు పోతాయా అన్న విషయాల గురించి మీరు తెలుసుకుంటారు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి వీలు కుదిరితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పూర్తిగా వీడియోని చూడండి బెండకాయ చూడటమే కానీ దీంట్లో ఔషధ గుణాలు చాలామందికి తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బెండకాయ అయితే దీన్ని ఇంగ్లీష్లో లేడీస్ ఫింగర్ కూడా అని అంటారు హిందీలో బేండి అంటారు సంస్కృతంలో వచ్చేసి బేండి లేదా బెండ అంటారు ఆడవారి వేళ్లలాగా అందంగా ఉంటాయి అని అందుకే లేడీస్ ఫింగర్ అని పేరు వచ్చిందని చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది అనమాట అయితే దీని బొటానికల్ ఎబెల్ మెస్చెస్ ఎస్కలెంటస్ అంటారు లేదా ఎబస్కస్ ఎస్కలెంటస్ అని కూడా అంటూ ఉంటారనమాట కేవలం బెండకాయ తినటం వల్లే కొన్ని జబ్బులు తగ్గించుకోవచ్చు అన్న విషయం ఎంతమందికి తెలుసు చాలామందికి తెలియదు అందుకే ఈ వీడియోలో బెండకాయలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం నేను ఈ వీడియో బెండకాయలోని పోషక విలువలు అది మన ఆరోగ్యానికి ఏ విధంగా పనిచేస్తుంది అనారోగ్యాన్ని ఏ విధంగా పోగొడుతుందో తెలియజేస్తాను మీకు ఆసక్తి ఉంటే దీంట్లో ఎర్రబెండకాయ గురించి కూడా చూపించడం జరిగింది ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా అడగండి తర్వాత వీడియోలో పూర్తిగా ఎర్రబెండ దాని యొక్క పోషక విలువలు దాని గురించి తెలియజేస్తాను అసలు బెండకాయలోని పోషక విలువలు ఏమేమి ఉన్నాయి బెండకాయ తినటం వల్ల మనకి లభించే పదార్థాలు ఏమిటి లేదా మనకి లభించే విటమిన్లు ఏమిటి ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇది ముందుగా తెలుసుకుంటేనే దీని మీద ఆసక్తి పెరుగుద్ది లేదా తినటం జరుగుద్ది అనమాట రైటు దీంట్లో వచ్చేసి ప్రోటీన్ లభిస్తుంది కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి క్రొవ్వులు లభిస్తాయి తర్వాత ఫైబర్ దొరుకుతుంది కాల్షియం దొరుకుతుంది మనకి మెగ్నీషియం ఉంది కాపర్ ఉంది సల్ఫర్ ఉంది ఫాస్ఫరస్ ఉంది సోడియం ఉంది పొటాషియం ఉంది ఐరన్ ఉంది తర్వాత ఖనిజ లవణాలు బోల్డ్ అని లభిస్తాయి మనకి ఇంతేనా అంటే కాదండి విటమిన్ ఏ దొరుకుతుంది విటమిన్ బి వన్ దొరుకుతుంది విటమిన్ సి కూడా దొరుకుతుంది ఇంతేనా అంటే అంతేకాదండి ఇంకా దీంట్లో మనకి ఆక్సాలిక్ యాసిడ్ లేదా మరియు నికోటిన్ యాసిడ్ అన్న పదార్థాలు కూడా మనకి బెండకాయ తినటం వల్ల మనకి లభిస్తాయి అన్నమాట మరి ఏ ఏ పదార్థాలు దొరుకుతాయో చెప్పారండి అసలు ఇది తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే సందేహం మీకు రావచ్చు ఆ విషయానికి వచ్చేస్తాను నేను బెండకాయలోని జిగురు ప్లా ప్లాస్మా రీప్లేస్మెంట్గా పనిచేస్తుంది అని మనకి పరిశోధనలు తెలియజేస్తున్నాయి అనమాట అంటే దానిలో ఉండే జిగురు ఎంత గొప్పదో అన్నది మీకు అర్థమవుతుందనమాట తర్వాత వాత కఫాలను పెంచుతుంది చలవ చేసే గుణం ఈ బెండకాయలో ఉందన్నమాట అయితే కుక్కల్లో చేసిన ఒక పరిశోధన చేశారనమాట కుక్కల్లో ఏం చేశారంటే బాగా రక్తస్రావం జరిగిన కుక్కలకి బెండకాయ జిగురు నుంచి తీసిన ఒక ఎక్స్ట్రాక్ట్ అంటే ప్రత్యేక పదార్థం కూడా ఈ కుక్కలకి ఎక్కించడం వల్ల అవి త్వరగా కొలుకున్నాయి అనమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే బెండకాయ జిగురులో అంత మంచి గుణాలు ఉన్నాయన్నమాట రక్తస్రావం అయ్యి కుక్కలో చనిపోయే కుక్కలో కూడా ఇది ఎక్కించడం వల్ల బెండకాయ జిగురులో నుంచి తీసిన పదార్థం ఎక్కించడం వల్ల అవి త్వరగా కోలుకుని బలంగా తయారైన అని మనకి పరిశోధన ద్వారా అనమాట అయితే మరి బాగానే ఉందండి మనం తినటం వల్ల కలిగే లాభాలేమిటి అని మీరు అడగచ్చు ఇక ఆ విషయానికి వచ్చేద్దాం బెండకాయని తినడం వల్ల మన కలిగే లాభాలు ఏమిటంటే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి దూరం చేస్తుంది అంటే గ్యాస్ట్రిక్ సమస్యలను పోగొడుతుంది అదేవిధంగా అల్సర్స్ని పోగొడుతుందనమాట జగట విరోచనాలను తగ్గించే గుణం ఈ బెండకాయకు ఉందన్నమాట మరి గర్భిణీ స్త్రీలకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది ఈ బెండకాయ అని చెప్పి చెప్పవచ్చు అనమాట తర్వాత స్త్రీల వ్యాధుల్ని ప్రత్యేకంగా ఆడవారి వ్యాధులను తగ్గించే గుణం ఈ బెండకాయలో ఉంది మరి మగవారికి ఏం చేస్తుంది అంటే మగవారిలో స్కలనాన్ని పోగొడుతుంది ఈ సమస్యతో చాలామంది మగవారు బాధపడుతూ ఉంటారు వారు క్రమేపీ బెండకాయ తినటం వల్ల వారి ఈ ఈ యొక్క స్కలన సమస్యను పోగొట్టుకోవచ్చు అనమాట మరి అదేవిధంగా ఇంద్రియ పుష్టిని కలిగించే గుణం ఈ బెండకాయలో ఉందన్నమాట తర్వాత శరీరం లోపల వెలుపల కలిగే వాపులను తగ్గించే గుణం ఈ బెండకాయలో ఉందన్నమాట తర్వాత ఈ బెండకాయ క్రమేపీ తినటం వల్ల మూత్రం సాఫీగా పోయేటట్లు చేసే గుణం మనకి బెండకాయ తినటం ద్వారా లభిస్తుందన్నమాట అంతేనండి అంటే కాదు ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో వారికి అద్భుతంగా పనిచేస్తుంది అదేలాగండి అంటే రక్తంలోని ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసి రక్తహీనత రాకుండా చేసే గుణం ఈ బెండకాయలో ఉందన్నమాట చూసారా ఫ్రెండ్స్ మనమేదో బెండకాయలు రోజు దొరుకుతూ ఉంటాయి మేము తింటూ ఉంటాము దీని గురించి పెద్ద మాకు తెలియాల్సిందే ఉంది ఇది ఒక కాయగూర అని అనుకుంటారు ఎన్ని గొప్ప గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి అన్న విషయం మీకు ఇప్పుడే అర్థమవుతూ ఉంటుంది అయితే మరి ఇంతైనా రక్తహీనత రాకుండా చేస్తుందా ఇంకేమన్నా చేస్తుందంటే కడుపులోని దోషాలను పోగొట్టి పొట్టకి బలాన్ని ఇస్తుందనమాట ఈ బెండకాయ అదేవిధంగా శరీరం మీద వచ్చే దురదల వ్యాధుల్ని తగ్గిస్తాయి చాలామంది శరీరం మీద దురదలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి వ్యాధుల్ని తగ్గించే గుణం ఈ బెండకాయలో ఉందన్నమాట మరి రక్త విరోచనాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు అంటే గమ్ మోషన్స్ కానీ లేకపోతే బ్లడ్ మోషన్స్ అంటూ ఉంటారు మరి అలాంటి వారికి లేత బెండకాయ ఒకటో రెండో తిని చూడండి మీకు వెంటనే ఈ రక్త విరోచనాలు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా మగవారిలో గనేరియా లాంటి వ్యాధులకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటే బెండకాయ తినటం వల్ల గనేరియా లాంటి వ్యాధులు కూడా తగ్గుతాయి అని చెప్పి మనకి ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి అనమాట మరి బెండకాయలోని గుజ్జు ఒక మలం పట్టీలాగా వాడుకోవచ్చు అనమాట అంటే మన కాళ్ళకి సగ్గడ్లకి పుళ్ళకి పట్టీలు వేస్తూ ఉంటాం మరి గుజ్జుతో మలం పట్టీలాగా కూడా వాడుకోవచ్చు అనమాట అదేవిధంగా బెండకాయ రెగ్యులర్గా తినటం వల్ల లేదా ఇప్పుడు అందరూ సమస్యలతో బాధపడుతున్నాం గొంతు నొప్పితో బాధపడుతూ ఉన్నాం లేదా గొంతు వాపులతో బాధపడుతున్నాం కాబట్టి ఈ గొంతు నొప్పిని కానీ గొంతు వాపులను కానీ తగ్గించుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు బెండకాయ తిని చూడండి దీంట్లోని అద్భుత ఔషధ గుణం ఏంటో అన్నది మీకు వెంటనే అర్థమవుతుంది మరి అంతే కదండి ఈ బెండ గింజల్లో మాంసకృత్తులు చాలా అధికంగా లభిస్తాయి అందుకనే దీన్ని బాగా గమనించిన వారు అంటే దీని గొప్పతనం తెలుసుకున్న వారు ఈజిప్ట్లో ఏం చేస్తారంటే బెండ గింజల పొడి పొడి చేసుకుని ఈ పొడికి మొక్కజొన్న పిండి కలిపి రొట్టెలు తయారు చేసుకుని ప్రతిరోజు తింటూ ఉంటారు అంటే ఇది ఎంత గొప్పదన్నది మీకు అర్థమైపోయింది బెండకాయని కూరగా వండుకుని అందరూ తింటారు కానీ ఇంకా దీంట్లో గొప్ప ఔషధ గుణాలు పొందాలి అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా పచ్చి బెండకాయలు తినండి అంటే లేతగా ఉన్న చిన్న పచ్చిగా ఉన్న బెండకాయలు కనుక తింటే ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది ఆడవారికి మగవారికి అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నది ఈ బెండ ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇవన్నీ విన్న తర్వాత మరి కేవలం మా కూర వండుకుంటాం తెలుసండి లేదా మీరు చెప్పినట్టు మేము తినగలిగితే ఏదో ఒక పచ్చి బెండకాయని తింటామండి ఇంతేనా ఇంకా బెండకాయని ఏ విధంగా అయినా వాడుకోవచ్చా అనే సందేహం మీకు రావచ్చు అనమాట అయితే బెండకాయని మీ ఇప్పుడు ఈజిప్ట్లో చెప్పినట్టు దీని గింజలు కూడా పొడిగా చేసుకుని వివిధ ఆహార పదార్థాల్లో వాడుకోవచ్చు అనమాట అయితే బెండకాయలోని గమ్ము ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు లేదా ఆహారానికి సంబంధించిన పదార్థాలు తయారు చేయటంలో కూడా ఈ బెండకాయలు వాడుతూ ఉంటారు అయితే మరి ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు బెండకాయ ఈ జిగుర్ని తీసుకుని దీన్ని అరటి పండుతో కలిపి ఒక గ్లాసు మజ్జిగ కూడా కలుపుకొని రోజు గనక సార్లు తాగితే అంటే మూడు పూట్ల మూడు గ్లాసులు తాగటం వల్ల మీకు నీళ్ల విరోచనాలు తగ్గిపోతాయి టైఫాయిడ్ జ్వరం తగ్గుద్ది కామెర్లు తగ్గుముఖం పడతాయి మగవారిలో లేదా ఆడవారిలో కలిగే సెక్సువల్ డిసీజ్ ఏమైతే ఉంటాయో ఈ వ్యాధులు కూడా వెంటనే తగ్గుముఖం పడతాయి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బెండకాయ జిగురు అరటిపండు ఒక గ్లాసు మజ్జిగ కలిపి తాగటం వల్ల లేదా తినటం వల్ల ఇంత మంచి ఔషధ గుణాలు పొందవచ్చు బెండకాయ ద్వారా అన్నది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనాబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఫ్రెండ్స్ ఏది అతిగా తినకూడదు అలాగే బెండకాయ మంచిది కదా అని చెప్పామని చెప్పేసి ప్రతిరోజు మీరు బెండకాయ తినాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి వీళ్ళు కుదిరినప్పుడల్లా తినండి